లాస్ట్ టైం మన రఘుదీపక జీనియస్ యాప్ లో 1020 మెంబర్స్ గ్రూప్ అని ప్రిలిమినరీ టెస్ట్ రాశారు. మన స్టేట్ నుంచి రాశారు, వేరే స్టేట్ లో సాఫ్ట్వేర్ చేస్తున్న వాళ్ళు రాశారు ఆన్లైన్ లో, ఆ తర్వాత ఎగ్జామ్ రాశారులేండి. కానీ అది కాకుండా వేరే కంట్రీస్ నుండి రాసి లాస్ట్ టైం ఎగ్జామ్ కూడా ఇచ్చారు. మాకు ఫ్రాడ్ కి సంబంధాలు లేవు. ఓకేనా, కాదు జాగ్రత్తగా వినండి లీకేజ్. అయితే విషయం ఏంటంటే టెస్ట్ లు అయితే రాశారు, ఆ విషయం ఫ్యాక్టర్ నేను కూడా చూసాను అవన్నీ కూడా. అయితే ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు రాసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది ఎవరికి పెద్దగా 100 మార్క్స్ దాటేవి కాదు టెస్ట్ సిరీస్ రాసినప్పుడు. ఓకేనా, చాలా టఫ్ గా ఇచ్చారు. ఎలా అంటే పేజీకి ఒక క్వశ్చన్ చొప్పున ముందుగానే క్రియేట్ చేస్తారు. మీకు తెలుసు పేపర్ లో కూడా క్వశ్చన్ పేపర్ అలాగే ఉందని, దాంతో యాక్యురసీ ఎక్కువ దొరికింది అనమాట. అంటే క్వశ్చన్ పేపర్ చదవడం, పేపర్ మెయింటెనెన్స్ ముందుగానే మనకు అలవాటు అయింది. సో ఆ ఎవరికైతే మీరు టెస్ట్ రాసినప్పుడు, ఓకేనా కాదా, 150 మార్క్స్ కి ఆన్లైన్ టెస్ట్ లో మీకు 90, 85, 80 మార్క్స్ వస్తాయో మాక్సిమం అందరూ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో అయితే మాత్రం మంచి మార్క్స్ తో క్వాలిఫై అయ్యారు. ఎందుకంటే ఇక్కడ వాంటెడ్ గా పేపర్ చాలా టఫ్ గా ఇవ్వడం క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు అలాగే ఇచ్చారు కాబట్టి పేపర్ మేనేజ్మెంట్ అలవాటు అయింది అనమాట. ఓకే, సో అది ఒక బెనిఫిట్ ఉంది. ఇంకొకటి వచ్చరికి నేమో నీకు చాలా విషయాలు మన పేపర్ యొక్క ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి ముందుగానే అలాగే ఇచ్చారు పేపర్, ఇప్పుడు ఇంకా మార్పులు చేశారు టెస్ట్ సిరీస్ లో, కాబట్టి నీకు ఉపయోగపడుతుంది ఒకసారి అయితే అటెంప్ట్ చేయి, బెనిఫిట్ అయితే ఉంటుంది, కష్టపడకు. ఇంకొకటి వచ్చరికి నేమో నువ్వు చూడండి, లాస్ట్ టైం ఎవరైతే టెస్ట్ సిరీస్ రాస్తారో వాళ్ళందరికీ అవకాశం మరలా ఇచ్చారు. ఎందుకంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కాబట్టి మరలా అవకాశం ఇచ్చారు టెస్ట్ రాయడానికి. ఈ న్యూ టెస్ట్ రాయడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మరలా వాళ్ళంతా రాస్తున్నారు, వాళ్ళు కాకుండా కొత్తగా ఒక 1000 మెంబర్స్ రాస్తున్నారు. సో ఇలా మొత్తం 2000 చేంజ్ మెంబర్స్ అయితే ప్రజెంట్ టెస్ట్ సిరీస్ రాస్తున్నారు. సో నువ్వు కూడా ఈ లాస్ట్ 1 మంత్ పాటు ఒక్కసారి టెస్ట్ సిరీస్ అయితే ఇంప్లిమెంట్ చేయమంటే అటెంప్ట్ చేయి, దాంతో నీకు మంచి స్కోర్ బాగా టాపర్ అయిపోతుంది చెప్పను, కానీ సేఫెస్ట్ జోన్ లో అయితే మాత్రం ఉంటావు అని నేను చెప్పగలను. ఎందుకంటే అన్ని చదివినవే రావండి, అన్ని చదివిన వస్తే పేపర్ నువ్వే తయారు చేసుకోవాలి, అప్పుడు నీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఐ మీన్ చదివిన వస్తాయి, బయట వారు తయారు చేసినప్పుడు అన్ని చదివిన రావు కాబట్టి కొన్ని మిస్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి కొన్నే తెలిసిన ఉంటాయి, ఎక్కువ తెలిసిన ఉండవు కాబట్టి నువ్వు చేయగలిగే ఏకైక సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే పేపర్ మేనేజ్మెంట్ చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే పేపర్ టఫ్ అవుతున్న కొలది కూడా నీ యొక్క పేపర్ మేనేజ్మెంట్ స్కిల్సే నీకు సేఫెస్ట్ స్కోర్ తీసుకొని వస్తుంది, సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే పేపర్ టఫ్ అవుతున్న కొద్ది సబ్జెక్ట్ పోతుంది, అర్థమైతుంది, ఉపయోగపడదు. అప్పుడు నీ యొక్క పేపర్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి, ముఖ్యంగా పేపర్ స్టార్టింగ్ టఫ్ గా ఉంటే లాస్ట్కి వెళ్ళిపోవడం, లాస్ట్ పెద్ద క్వశ్చన్ నుండి మిడిల్లోకి రావడం, ఇవన్నీ మేనేజ్మెంట్ అంటారు. ఒక్కొక్కసారి ఆప్షనల్ ఎలిమినేట్ చేయడం, మ్యాచింగ్స్ లోకి వెళ్ళడం, ఇదంతా పేపర్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటారు. అది కేవలం టెస్ట్ల వల్ల మాత్రమే అలవాటు అవుతుంది. పెద్ద కష్టపడకు, జస్ట్ ఒక్కసారి అయితే రాయి టెస్ట్లు. ఓకేనా కదా, అవి మీకు తెలుసు. ఇక మన యాప్ లో ఉంటే జీనియస్ ఆన్లైన్ యాప్ లో అది డౌన్లోడ్ చేసుకోండి. పెద్ద మనీ కూడా ఏం పెట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ పిల్లల దగ్గర యాస్పిరెంట్స్ దగ్గర ఎవరి దగ్గర మనీ లేవు అని చెప్పేసి మనకు తెలుసు. ఎందుకని ఎప్పటి నుంచో వచ్చున్నారు వాళ్ళు, ఏమో క్యాన్సిలేషన్ అన్నారు, భయపెడుతున్నారు. సో టైం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఏం ఆలోచించిందంటే సంస్థ 299 రూపీస్ కంట 10 టెస్ట్లు ఇస్తున్నాను, టెస్ట్ 30 రూపీస్ కూడా పడట్లేదు నీకు, అర్థమవుతుంది కదా. 30 రూపీస్ అండ్ ఎంత ఉంటుంది చెప్పు, టిఫిన్ కాస్ట్ అనమాట. సో ఒక్కసారి నువ్వు ఒక టిఫిన్ ఖర్చు పెట్టే డబ్బులు, ఒక రోజు ఒక పూట టిఫిన్ ఖర్చు పెట్టే డబ్బులు, ఒక 10 రోజులు టిఫిన్ ఖర్చు పెట్టే డబ్బులు స్పెండ్ చేస్తే చాలు నీకు టెస్ట్ సిరీస్ అయిపోతుంది. గ్రూప్ 1 లాంటి ఫ్యాన్సీ జాబులకి, జనరేషన్ చేంజింగ్ జాబులకి మరీ 30 రూపాయలు ఖర్చు పెట్టలేమా మనం? సో ఖర్చు పెడతారా మీకు తెలుసు, అసలు ఖర్చు కూడా అనకూడదేమో అది. ఎందుకని ఇంటర్నెట్ ఛార్జీలే ఉంటాయి, 25 రూపీస్, 15 రూపీస్ ఉంటుంది 1 GB. సో నువ్వు ఉపయోగించుకుంటావని నాకు తెలుసు, ఉపయోగించుకోండి. ఒకటి, రెండు వచ్చరికి నేమో నీకు ఇక్కడ ఏంటిది, జీనియస్ ఆన్లైన్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ మెటీరియల్ అప్లోడ్ చేస్తారు, అది ఉపయోగించుకొని ఒక 5 to 6 మంత్స్ అయితే వస్తాయి, ఒక 40 పేజెస్ ఉంటుంది అనమాట, అది నీకు ఒక బెనిఫిట్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటుంది, ఒకసారి చూసుకోండి. నీకు మంచి లాస్ట్ టైం అయితే మాత్రం చాలా ఉపయోగపడిందని చెప్పారు నాతో, అది ఒకసారి ఉపయోగించుకోండి. రీజనింగ్ పార్ట్ ఒకసారి చూసుకోండి, బ్లడ్ లెసన్స్ కానీ అవన్నీ కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ నీకు ఉపయోగపడతాయి. ఓకే, ఇవన్నీ ఉపయోగించుకోండి. ఇది కాకుండా మనకి ఎగ్జామ్ అయితే దగ్గరికి వచ్చేస్తుంది, 1 మంతే ఉంది, ఎన్నిసార్లు రాసిన ఫెయిల్యూర్ లాగా ఆలోచించకండి, జస్ట్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఆలోచించండి. నెగటివ్ థింకింగ్ తీసేయండి, ఇవన్నీ కామన్, చెప్పాను కదా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ ఒంటరిగా రాదు అని.
చాలా రూమర్స్ చాలా క్రిటిసిజమ్స్ చాలా కేసెస్ ఇవన్నీ తీసుకోనే వస్తుంది వంటరకైతే రాదన్నమాట అంతేగాని ఒక బలమైన విషయం ఎప్పుడు వంటరగా పోదు సో అది అన్ని తీసుకొని వస్తది అవన్నీ చేదించుకుంటూ ముందుకు వెళ్లి ఫైనల్ లిస్ట్ లో పేరు ఉండి రిజల్ట్ లో జాబ్ ఉంటే లైఫ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ పట్టించుకోవద్దు కామన్ రూమర్స్ వస్తూనే ఉంటాయి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అంటున్నారు అయితే అవన్నీ మనం ఏం చేయలేం కదా ఇప్పుడు 2012 లో రాసినప్పుడు ఏమైంది 16 రీ ఎగ్జామ్ జరిగి 17 పోస్టింగ్ ఇచ్చారు అప్పటితో పోలిసి తక్కువే కదా అని ఇప్పుడు అలా జరగాలని కోరుకోవద్దు కానీ సో అవన్నీ కామన్ గ్రూప్ 1 ఎగ్జామ్ లో సో నువ్వు జస్ట్ ఏంటంటే నీ లెవెల్ బెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంది కాబట్టి ఈ ఒక 1 మంత్ ఎఫర్ట్ పెట్టు కన్ఫ్యూజ్ అవ్వద్దు తెలంగాణ మూమెంట్ లాంటి ఇప్పుడు చదవద్దు అది కాకుండా నెక్స్ట్ 1 వచ్చేకనేమో ఏంటిది మనకు ఉపయోగపడే టిఎస్ హిస్టరీ కూడా ఇప్పుడు చదవద్దు సిలబస్ లో అది లేదు కల్చర్ ఉందన్నమాట సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఓకేనా కాదు నువ్వు జస్ట్ ఏంటి పెద్ద డెప్త్ ఏం చదవద్దు కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక 1 మంత్ చదువు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మిగిలిన చదువుకు ఎందుకంటే మెయిన్స్ వెంటనే ఉండదు కాబట్టి ఓకే నీకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నా ఈ మ్యాటర్ అంతా కూడా నేను చెప్పింది సో ఉపయోగించుకోండి ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను రాస్తుంటా కదా ఇప్పుడు నాకేం కొత్త కాదని మీకు తెలుసు ఇంకా కాకుండా నేను జస్ట్ క్లాసుల్లో డైలీ క్లాసులు చెప్పుకుంటేనే చాలా హెవీ స్కోర్ తీసుకొచ్చా ప్రిలిమినరీలో అది ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చింది సో నీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మనం మరలా కలుద్దాం ఎగ్జామ్ దగ్గరలో ఉపయోగించుకోండి ఈ విషయాలు మొత్తాన్ని కూడా ఓకేనా కాన్ఫిడెన్స్ మాత్రం కోల్పోవద్దు ఫ్యాన్సీ జాబులు ఇవి గ్రూప్ 1 ర్యాంకుల్లో డిప్యూటీ కలెక్టర్స్ అనేవి 5 ఇయర్స్ చేసిన జనరేషన్ చేంజ్ అవుతుంది అటువంటిది నువ్వు 30 ఇయర్స్ చేయబోతున్నావు కాబట్టి నువ్వు అనవసరం కాన్ఫిడెన్స్ కోల్పోయి వదిలేవద్దు మిగిలిన జాబులు ఎప్పుడైనా చేయొచ్చు వద్దు వదిలేమని చెప్పట్లేదు నేను కాకపోతే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వు కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంపార్టెన్స్ ఇవ్వు అంటున్నా నేను నీ జాబులో నువ్వు కుదరకపోయింది అనుకోండి నైట్ టైం అయినా స్పెండ్ చేయండి ఒక 1 మంత్ పాటు గతంలో నాకు ఫుల్ మార్క్స్ వచ్చిన 90 వచ్చినాయి కాబట్టి వస్తాయంటే రావు చెప్పాను కదా ఎప్పుడు ఒకలా ఉండదు జిఎస్ పేపర్ ప్యాటర్న్ అనేది సో మొత్తానికైతే అందరు కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ అవ్వండి 1 మంత్ పాటు మరలా మనం కలుద్దాం ఓకేనా కదా బాగా ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ